దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు దేవుని మాట, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ మాట బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కీర్తనలు 37:5 ఉంది. దేవుడు చెప్తున్నది ఏమిటంటే, నీవు నన్ను నమ్ము, నీకు కార్యము జరిగిద్ది అని. సహోదరి సహోదరుడా, నీకు ఏ కార్యము కావాలని ఆశపడుతున్నావో, ఏ పని అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నావో, ఈ పని నా స్నేహితుల వల్ల అయ్యిద్దని వారిని నమ్ముతున్నావో, లేదా బంధువుల వల్ల అవుతుందేమో అని నీవు ఆశిస్తున్నావో, నాకైతే తెలియదు. కానీ నీతో ఈరోజు దేవుడు చెప్తుంది ఏమిటంటే, వారిని కాదు నీవు నమ్మాల్సింది, నన్ను నమ్ము, నీకు కావలసిన ఆ పని ఆ కార్యము జరిగిద్ది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుణ్ణి నమ్మి 12 నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ తను 12 బాధ నుంచి విముక్తి కలిగింది. తను కూడా తనకున్న సమస్య నుంచి విడుదల పొందాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, కానీ వాటి వల్ల ప్రయోజనం ఏమీయో చూడలేదు. అందుకనే దేవుణ్ణి నమ్మింది. దేవుణ్ణి నమ్మి ఆయన వస్త్రాన్ని వచ్చి ముట్టుకుంది. ఆ 12 నుంచి తను పడుతున్న ఆ బాధ నుంచి విడుదల పొందింది. అయితే మనకి దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీవు నన్ను నమ్ము, నీవనుకుంటున్న కార్యము జరిగిద్ది, నీవు సక్సెస్ పొందుకుంటావు అని చెప్పి. అయితే ఫ్రెండ్స్, దేవుడు చెప్పినట్లు మనం నడుచుకుందాం, ఆయన నమ్ముదాము, మనకు కావాల్సింది మనం పొందుకుందాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.